ఆత్మరక్షణ పోషణకు పరమాత్మ చింతనే మార్గం జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంతకాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు మానవ జీవితం కష్టసుఖాల సంగమం ఆపదంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వర చింతన కలిగి ఉండని వారు ఉన్నారు ఈ లోకంలో అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం వీరు ఎంత కష్టం వచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్చారణ చెయ్యరు జాతస్య మరణం ధృవం అన్నారు పుట్టినవాడు గిట్టక తప్పదు ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తి కూడా అనివార్యమైన భగవత్ ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం అభ్యాసం ఉంటే తప్ప ఎవరికీ పరమాత్మ చింతన అలవడదు ఉన్నతమైన మానవ జన్మ నెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థం చేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుష్య జన్మకు కలంటం కలంకం ఉండదు కదా సర్వకాల సర్వావస్థల సంసార సుఖభోగాల్లో పడిన వారికి ఎంత ఆయుష్ంటే ఏం లాభం తనకు తెలియకుండానే అది హారతి కర్పూలన కరిగిపోతుంది కాల కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైన చాలు మోక్షం కోసం ప్రయత్నించి సిద్ధి పొందవచ్చు మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చెయ్యాలి ఈశ్వరోపాసనకి పూజ ప్రార్థన ముఖ్య సాధనాలు మన స్థూల శరీరానికి కరచరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖం గానీ సంసారబంధ విముక్తులవ్వడానికి కానీ యత్నించరు అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ వ్యర్థమవుతోంది ఆత్మను పోషించుటకు రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్య సాధనం అడగనిదే అమ్మైనా పెట్టదంటారు అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు ముక్తినివ్వడు పండితులు భాగవతులు తమ గానం చేత నృత్యం చేత పూజాది సత్కర్మల చేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్థుతిస్తారు మరి పామరుల సంగతి ఏంటి రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలని ఆశ్రయించాలి అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి అది సాధ్యం కానప్పుడు సత్పురుష సాంగత్యమైన చేయాలి అది కూడా దుర్లభం అనుకుంటే తన దుష్ట ప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి అందుకు విద్య అవసరం విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే తప్ప పొట్టకూటి కోసం విద్యలు కావని గ్రహించాలి ఈశ్వర చింతనయందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు దాంతో సంసార భోగవాంచలు వాటంతటవే నశిస్తాయి మనమంతా పుణ్యం కోసం గంగానది స్నాన స్నానాలు గుళ్ళు గోపురాలు దర్శనం చేస్తుంటాం ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే కానీ ఆత్మశుద్ధికి తోడ్పడవు వాటన్నింటికంటే ముందు శుభకర్మల్ని ఆచరించాలి పరోపకారం సత్యం పలకడం భూతదయ సత్సాంగత్య విద్య దానాధిక ధర్మాలు పితృపిత సేవ బ్రహ్మచర్యం మాతృపిత సేవ ఈశ్వరస్తుతి మున్నగు ఉత్తమ గుణాలే శుభకర్మలు అనపడతాయి శ్రీహరిని పూజించని వారు జీవచ్చమంబులనే చెప్పాలి అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మ వ్యర్థం అని